Good afternoon, aspirants, viewers, and rearward cowboy officers. Welcome to another session with me, Varun, on ACARC. In our session, lo art of Andhra Pradesh chudamandi. Now, Andhra Pradesh ante we cannot just include ivalti Andhra. We have to include Hyderabad also because monnati varaku Hyderabad and Telangana also Andhra Pradesh lo chaala important paatra play chese. Right, so we will be looking at art of Andhra Pradesh. Already deenkanna mundara manam architecture of Andhra Pradesh cover chesese man raaboye videos lo manam inka chaala cover cheyalandi, like Indian geography, Indian art and culture, Indian polity, Indian constitution, ila chaala unnai manam cover cheyalasindi. And Andhra ki sambandhichi manam already geography, history and current affairs, Andhra ki sambandhichina schemes manam chaala APPSC ki sambandhichina videos already post chesam. And మనం రెగ్యులర్ గా చూస్తున్నాం. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే యూ కెన్ ఫాలో మీ ఆన్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆన్ ద ఐడీస్ మెన్షన్ బిలో. అది ఫేస్బుక్ అయితే varunrao_gemini@yahoo.com, ఇన్స్టాగ్రామ్ అయితే varunrao_gemini. నా గురించి తెలియని వారందరికీ, మై నేమ్ ఇస్ వరుణ్ రావు అండ్ కరెంట్లీ నేను ఒక డెవలపర్ గా పనిచేస్తానండి ఫార్ అన్ ఎంఎన్సీ ఫార్ ఐఓటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, వీటి మీద నేను ఒక డెవలపర్ గా పనిచేస్తాను. ఐ ఆల్సో హ్యావ్ అన్ అదర్ ఛానల్ విచ్ ఇస్ టెక్ టాబ్లెట్. అందులో నేను ఎస్ఏపి or HTML, JavaScript, వీటి మీద నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. అండ్ బేసికలీ ఐ హావ్ స్టార్టెడ్ దిస్ ఛానల్ బికాస్ ఐ బిలీవ్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ అ బర్త్ రైట్. మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, మీరు ఎక్కడికైనా ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్కి వెళ్ళలేకపోయినా, ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల, టైమింగ్ ప్రాబ్లం వల్ల, లేకపోతే పర్సనల్ ప్రాబ్లం వల్ల మనం అనుకున్న డ్రీమ్ ఆగిపోకూడదు, రైట్? సో దిస్ ఛానల్ ఇస్ డెడికేటెడ్ టు ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ హార్డ్ టు అచీవ్ యువర్ డ్రీమ్. All the very best to all of you. Now let's go forward and understand this video. So now architecture and art basically ga ee rendu very close to each other. Manam art or architecture ee rendini manam separate chesi chudakkarle. Now why is it like that? Because most of the architecture lo manaki art kanipistu untundi. And art is a very broad word. Art ante oti painting kaadu. Painting is a variety of art. మీకు క్రికెట్ ఆడటం కూడా ఆర్టే, డాన్స్ చేయడం కూడా ఆర్టే, పాడగలగడం కూడా ఆర్టే. సో ఇవన్నింటినీ మనం ఫైన్ ఆర్ట్స్ అంటాం, రైట్? సో కీపింగ్ దిస్ ఇన్ మైండ్, మనం ఆల్రెడీ మిడివల్ ఏన్షియంట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చూసాం కాబట్టి దిస్ వుడ్ బి ఫోకసింగ్ ఆన్ మిడివల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో మిడివల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మనకి అసలు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అన్నిటికన్నా ఎక్కువ పడిందండి. అది మనకి యాజ్ వి నో అసలు మిడివల్ అంటేనే వి హ్యాడ్ ద ఇన్వేషన్ ఆఫ్ పర్షియన్స్, ఆఫ్ఘనిస్తాన్, అరేబియన్స్, టర్కీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనకి ముస్లిమ్స్ రావడం వల్ల మనకి కొత్త చేంజ్ వచ్చిందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పెయింటింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ వి సీ థింగ్స్. అవి ఎప్పటికీ ఇంకా మారిపోయి మనకి ముందర వరకు ఎలాంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అయితే ఉండేదు, అవర్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వెంట్ ఫ్రమ్ సెకండ్ గేర్ టు థర్డ్ గేర్ మీరు అట్లా అనుకోవచ్చు. బికాస్ మనకి చాలా ఫైన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ పర్షియన్స్ మన వాళ్ళతో పాటు మన కోసం తీసుకొచ్చారు. నౌ వెన్ వి లుక్ అట్ ఇండో పర్షియన్ ఆర్కిటెక్చర్, సో మనకి పర్షియన్స్ ఫస్ట్ వచ్చారు. అండ్ ఫస్ట్ వచ్చిన పర్షియన్స్ లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బహమని డైనాసిటీ. నౌ బహమని ఇప్పుడు మనం మాట్లాడుకునేది జనరల్ గా అన్ని చోట్ల గురించి కాదు, వి వుడ్ బి టాకింగ్ అబౌట్ ఆంధ్ర అండ్ హైదరాబాద్ ఇన్ స్పెసిఫిక్. నౌ ఈ బహమనిస్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే ది ఆర్ ఫ్రమ్ ఇరాన్. నౌ దీస్ పీపుల్ when they came to Hyderabad, వీళ్ళు రావడమే ఒక భయంతో వచ్చారు బికాస్ వాళ్ళది స్ట్రాంగ్ ఫుట్ హోల్డ్ లేదు బహమనీ కింగ్డమ్ వచ్చినప్పుడు, రైట్? సో అందుకనే వాళ్ళు బిల్డింగ్స్ కట్టించినవి మనం చూస్తే వి సీ దట్ దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ యునో సెక్యులర్ కన్స్ట్రక్షన్స్, యునో అండ్ సెక్యులర్ కన్స్ట్రక్షన్స్ కన్నా చాలా ఎక్కువ రిలీజియస్ కన్స్ట్రక్షన్స్ ఉండేవి. నా సెక్యులర్ కన్స్ట్రక్షన్స్ అంటే ఏంటంటే లైక్ ఎక్కడైతే అందరూ వెళ్ళగలరు అన్ని మతాల వాళ్ళు. రిలీజియస్ కన్స్ట్రక్షన్స్ అంటే లైక్ మాస్క్, చర్చ్ ఆర్ ముస్లిం స్కూల్స్, ఇట్లాంటివి దేర్ ఆల్ రిలీజియస్ కన్స్ట్రక్షన్స్. సో బహమనీస్ స్టార్టెడ్ హ్యూజ్ రిలీజియస్ ఆర్కిటెక్చర్. అండ్ దీంతో పాటు బికాస్ దే వేర్ ఇన్కాన్ఫిడెంట్ అబౌట్ దేర్ రూల్, వాళ్ళు మిలిటరీ ఆర్కిటెక్చర్ కూడా చాలా ఎక్కువ తీసుకొచ్చారు. మిలిటరీ ఆర్కిటెక్చర్ అంటే టూమ్స్, చాలా పెద్ద పెద్ద టూమ్స్ విచ్ ఆర్ వెరీ స్ట్రాంగ్. అండ్ అందులోనూ టూమ్సే కాకుండా ఫోర్ట్స్, రైట్? ఇప్పుడు మనకి ఆ ఫోర్ట్స్ అన్ని దేనికి ఎనిమీస్ వచ్చి అటాక్ చేస్తే దానికి వాళ్ళు కాపాడుకోవడానికి. సో దీస్ ఫోర్ట్స్ అండ్ టూమ్స్ దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ముస్లిం ఆర్కిటెక్చర్. అండ్ ఈ టూమ్స్ మనం జనరల్ ఫీచర్స్ చూస్తే
అవి స్క్వేర్ స్ట్రక్చర్ లో ఉండేవి అండ్ ఆ స్క్వేర్ స్ట్రక్చర్ వాల్స్ కూడా చాలా పొడుగు పొడుగు వాల్స్ కట్టించి అండ్ ఆ పొడుగు పొడుగు వాల్స్ కి కార్నర్స్ లో వాళ్ళు యూనో స్తంభాలలాగా కట్టించే వాళ్ళు. మనకి చార్మినార్ కూడా చూసినా ఫోర్ కార్నర్స్ లో మనకి మినరెట్స్ ఉంటాయి. ఆ మినార్ అంటే ఏంటి, మినార్ అంటే ఏవైతే నార్మల్ గోడ కన్నా పొడుగుగా సన్నగా పైకి వెళ్తుందో. నా ఆ మినార్స్ ఎందుకు, దే ఆర్ కాల్డ్ దే వర్ యూస్డ్ యాజ్ సెక్యూరిటీ టవర్స్. సో ఇండో పర్షియన్ ఆర్కిటెక్చర్ లో మనకి మినార్స్ ని తేడం జరిగింది. నెక్స్ట్ కుతుబ్ షాహీ స్టైల్. కుతుబ్ షాహీ స్టైల్ కూడా మనకి ఇందులో ఇండో పర్షియన్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది, బట్ దెన్ అప్పటికి ఆల్రెడీ ముస్లిమ్స్ ఇండియాలో చాలా ఎక్కువ ఇయర్స్ రూల్ చేయడం జరిగింది కాబట్టి మనం ఇందులో కొంచెం ఇండియన్ ఆర్ట్ కూడా మిక్స్ చూస్తాం. అండ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ చార్మినార్, చార్ కమాన్, ఇవన్నీ హైదరాబాద్ లో ఉన్నవి, దే ఆర్ వెరీ ఫేమస్. నౌ కుతుబ్ షాహీస్ వీళ్ళు బేసికల్ గా గ్రెనైట్ తో ఏది కట్టించడానికైనా చాలా ఫేమస్. గ్రెనైట్ లైమ్ ఉంది అంటే వీళ్ళు ఏమైనా కట్టించగలరు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్కొండ, మళ్ళీ చార్మినార్, ఇవన్నీ గ్రెనైట్ అండ్ వాల్ తో అంటే చార్కోల్ గ్రెనైట్, సారీ చార్కోల్ కాదండి, లైమ్ స్టోన్, గ్రెనైట్ అండ్ కాంక్రీట్ ఇట్లాంటి మెటల్స్ వాడి కట్టించింది ఇవన్నీ కూడా. అండ్ ఈ మాస్క్స్ ఏవైతే వీళ్ళు కట్టించారో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఈ మాస్క్స్ అన్నింటివి కూడా సీలింగ్ ఏదైతే చూస్తామో పైన వాళ్ళ సీలింగ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ సీలింగ్స్ అన్ని డోమ్ లాగా ఉంటాయి. ఇప్పుడు మన హిందూ టెంపుల్స్ లో సీలింగ్స్ అన్ని ఫ్లాట్ గా ఉంటాయి, కానీ వీళ్ళ సీలింగ్స్ మనం ఎక్కడ చూసినా కూడా అవి డోమ్ షేప్ లో ఉంటాయి. అండ్ గోల్ గుంబస్ ఏదైతే ఉందో బిజాపూర్ లో, అది వరల్డ్ ఫేమస్ దేనికి, ఫార్ డబుల్ డోమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. ఇవన్నీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇస్తున్నప్పుడు మనకి తెలియాలి. నెక్స్ట్ ఇవే కాకుండా సమ్ వెరీ ఫేమస్ ఎగ్జాంపుల్స్, బాలా హిసార్, బారాదరి ఆఫ్ గోల్కొండ, తారామతి బారాదరి అంటారు కదండి, తారామతి బారాదరి ఆఫ్ గోల్కొండ, అలాగే తారామతి బారాదరి ఆఫ్ మోన్గిర్, ఈ రెండు వెరీ ఫేమస్. నెక్స్ట్ చార్మినార్, మెక్కా మస్జిద్, ఇబ్రాహీం బాగ్, అలాగే మనకి దాగ్ మహల్, ఖుదా మహల్, గగన్ మహల్, ఇవన్నీ కూడా కుతుబ్ షాహీ చేయించినవి అండ్ ఇవన్నీ చాలా ఫేమస్. ఇందులో నుంచి దాగ్ మహల్, ఖుదా మహల్, గగన్ మహల్ మొత్తం పాడైపోయి చెత్త దుమ్ము మట్టితో మొత్తం మనం పాడు చేసాం. ఇవాళ అక్కడ ప్లాస్టిక్ చెత్త కూడా వేయడానికి ఎవరు వెళ్ళరు, అంత అసహ్యంగా ఉంది వాటి కండిషన్. బట్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద త్రీ ప్లేసెస్ ఆర్ స్టిల్ బెటర్. నెక్స్ట్ ఆసఫ్ జాహీ స్టైల్. ఆసఫ్ జాహీ స్టైల్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆసఫ్ జాహీ ఎవరైతే ఉన్నారో హీ ఈస్ కన్సిడర్డ్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ హూ హాస్ చేంజ్డ్ ది ఆర్కిటెక్చరల్ స్టైల్ ఆఫ్ హైదరాబాద్ ఫర్ ఎవర్. ఆసఫ్ జాహీ రూలర్స్ ని మన మేకర్ ఆఫ్ మోడర్న్ హైదరాబాద్, ఇవాంటి హైదరాబాద్ కి వాళ్ళే పునఃస్థాపన చేసినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. వై ఇస్ దాట్ ఇప్పుడు మనం చూద్దాం. బికాస్ వీళ్ళు కట్టించిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్లీ సెక్యులర్ అండ్ సెకండ్లీ దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ టిల్ డేట్, ఇవాళ్ళ వరకు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ వీళ్ళు చేయించింది అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో వీళ్ళు ఎన్నో మోడర్న్ ప్రిన్సిపల్స్ తో వీళ్ళు చేయించారు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఇది పక్కన పెట్టేస్తే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కూడా వీళ్ళు చేయించింది, హైకోర్టు ఏదైతే ఉందో అది కూడా వీళ్ళు చేయించింది, లెజిస్లేటివ్ అసెంబ్లీ మనకి ఏదైతే కొంచెం రాజస్థానీ స్టైల్లో కనిపిస్తుందో, లెజిస్లేటివ్ అసెంబ్లీ ముందరే మనకి ఒక చాలా పెద్ద గాంధీ విగ్రహం ఉంది, అది కూడా ఆసఫ్ జాహీ చేయించింది. ఫలక్నామా ప్యాలెస్, చావ్ మహల్, పురాణి హవేలీ ప్యాలెస్, ఇవన్నీ కూడా ఆసఫ్ జాహీ చేయించింది. సో బేసికలీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ది బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్. హైదరాబాద్ లో వీళ్ళని ఛాలెంజ్ చేసే అంత ఆర్కిటెక్చర్ ఇవాటి దాకా మనకి రాలే. సో ద సారాసనిక్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో కుతుబ్ షాహీస్ ఆర్ ఆసఫ్ జాహీస్ ది, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ వీళ్ళు నేర్పించేవాళ్ళు వీళ్ళకి, అండ్ ఇక్కడ వీళ్ళకి ఎలాంటి నేర్పించేవాళ్ళు, ఆర్చ్ అంటే ఏంటి, డోమ్ అంటే ఏంటి, మినరెట్ అంటే ఏంటి. ఇప్పుడు మీరు 99% ముస్లిం కన్స్ట్రక్షన్స్ చూస్తే వాటికి నాలుగు కార్నర్స్ లో మినరెట్స్ ఉంటాయి. వాటికి ఏవైతే మనం గుమా అంటామో మన గుమాలు స్క్వేర్ గా ఉంటాయి హిందూస్ వి. విత్ ముస్లిమ్స్ వి చూస్తే ఇల్లు అంటే ఇంటివి కాదు నేను మాట్లాడుతుంది, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హోలీ ప్లేసెస్, సీక్రెట్ ప్లేసెస్ లైక్ మాస్క్స్ అండ్ యునో అదర్ రిలీజియస్ ప్లేసెస్. మీరు అక్కడ చూస్తే వాళ్ళ గుమ్మం కింద కాదండి పైన అవి కొంచెం చెక్కి ఉంటాయి, యూనో లైక్ ఎన్ ఆర్చ్ బాగా నీట్ గా చెక్కుతారు, దాని మీద ఫ్లవర్స్ అండ్ హోలీ బై ఖురాన్ నుంచి అందులో నీట్ గా రాస్తారు కార్వింగ్స్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ దెమ్. ఓకే, అండ్ ఆసఫ్ జాహీ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉత్తి
హిందూ అండ్ ముస్లిం ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ని కలపడమే కాకుండా వీళ్ళు యూరోపియన్ ప్రిన్సిపల్స్ ని కూడా చాలా వాడారు. ఫర్ దీన్ని మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫలక్నామ ప్యాలెస్. దీన్ని మనం కరెక్ట్ గా చూస్తే ఇంకా మనకి ఎన్నో యూరోపియన్ థీమ్స్ అండ్ యూరోపియన్ ఫాంట్స్ మనకి కాపీ చేయడం కనిపిస్తాయి, రైట్? అండ్ ఫైనల్ గా వీల్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ మోడర్న్ ఇండియన్ ఆర్కిటెక్చర్ వచ్చేసిందండి. అండ్ మోడర్న్ ఇండియన్ ఆర్కిటెక్చర్ లో పెద్ద గొప్పగా మాట్లాడుకునేమంటూ ఏం లేదు. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ నోన్ ఎగ్జాంపుల్ ఇస్ ద సిటీ సెంట్రల్ లైబ్రరీ అశోక్ నగర్ లో ఏదైతే ఉందో, అశోక్ నగర్ ఆర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర. ఎక్కడైతే ఇప్పుడు అందరూ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ హైదరాబాద్ లో ఇక్కడికి వస్తారండి. సో ఈ ప్లేస్ లో మీరు సిటీ సెంట్రల్ లైబ్రరీ చూడొచ్చు. సో దిస్ ఇస్ అ వెరీ ఫేమస్ ఎగ్జాంపుల్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఆర్కిటెక్చర్, రైట్? వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తో మరిన్ని వీడియోస్ మన ఆంధ్రప్రదేశ్ మనం మళ్ళీ చూద్దామండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. మీ కానీ వీడియో నచ్చినట్టయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు తెలుస్తుంది మీకు వీడియో నచ్చిందో లేదో, నేను ఇంకా చేయాలో అవుతాను. అండ్ ఇందులో ఇంకేదైనా మిస్ అవుతున్నట్టు అనిపించినా, మీరు ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటున్న కమెంట్ సెక్షన్ యూస్ చేయండి. అండ్ ఇది కానీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ షేర్ ద వీడియో ఇమ్మీడియట్లీ. అందరం కలిసి పైకి రావాలి, అందరం కలిసి చదువుకోవాలి. దిస్ ఇస్ మీ వరుణ్ రావు లాగింగ్ ఆఫ్, హోపింగ్ టు సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్ దట్ యూర్ అబౌట్ టు టేక్ అప్.